తిరుపతిలో ఏకం ఆలయంలో నిర్వహించిన స్వర్ణబిందు ప్రాసనకు విశేష స్పందన లభిస్తుంది. 1300 మంది పిల్లలకు స్వర్ణబిందు ప్రాసనను ఏకం నిర్వాహకులు పంపిణీ చేశారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి, జ్ఞాపక శక్తి, శారీరక మానసిక వికాసానికి ఈ స్వర్ణబిందు ప్రాసనం పనిచేస్తుందని లోక ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ స్వర్ణబిందు ప్రాసన ఉచిత పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వ్యక్తమైంది. మండల పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా పిల్ల పాపలతో తరలివచ్చారు. పిల్లలందరికీ స్వర్ణబిందు ప్రాసన ఔషధం ఉచితంగా అందజేశారు. సుమారు 1300 మందికి పైగా పిల్లలు ఈ స్వర్ణబిందు ప్రాసన సద్వినియోగం చేసుకున్నారు. స్వర్ణబిందు ప్రాసన అనేది మనం కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కశ్యప మహర్షి గారు ఆయుర్వేదంలో చెప్పడం జరిగిందండి. దానిని ఇప్పుడు మేము ఈ లోక ఫౌండేషన్ ద్వారా అనేక మంది పిల్లలకి ఆరోగ్యాన్ని అందించడానికి ఈ స్వర్ణబిందు ప్రాసన తీసుకొచ్చామండి. స్వర్ణబిందు ప్రాసన అనే దానిలో స్వర్ణంతో కూడిన కొన్ని ఆయుర్వేద మూలికలతో ఈ స్వర్ణబిందు ప్రాసన తయారు చేయడం జరుగుతుందండి. దీనిని పురిటి బిడ్డల నుంచి 16 సంవత్సరాల వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల ఏంటంటే ఎముకల పటిష్టత, క్యాన్సర్ కణాల యొక్క నియంత్రణ, ఎముకల పటిష్టత బలము, ఇంకా మీకు కావలసిన మానసిక వ్యాధుల నుంచి కూడా దీన్ని అధిగమించవచ్చండి. సో దీన్ని తీసుకోవడం వల్ల అంటే మనకి పిల్లల యొక్క పటిష్టతను కానివ్వండి, ఆరోగ్యమైతే కానివ్వండి, బాగా బలంగా తీసుకువస్తుంది. వీళ్ళు అంది లోక ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఈ సద్వి దీన్ని ఈ మందుని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. లోక ఫౌండేషన్ వాళ్ళు ఆయుర్వేదంలో ఎన్నో ముఖ్యమైనటువంటి ఔషధాల్లో ఒకటైనటువంటి స్వర్ణబిందు ప్రాసన అనేటువంటి ప్రక్రియని పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలకు వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా, భౌతికంగా, మానసికంగా ఎదుగుదల కోసం, అలాగే వారి యొక్క జ్ఞాపక శక్తి కావచ్చు, గ్రహశక్తి కావచ్చు, ఇవన్నీ పెరగడం కోసమని చెప్పని, ఇమ్యూనిటీని అంతటి బూస్ట్ చేయడం కోసమని చెప్పని పిల్లలకు పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలకు ఇవ్వ సంకల్పించి ప్రతి పుష్యమైన నక్షత్రం రోజు ఇవ్వడం కొరకని చెప్పని ఈ రోజున ఏక మహాక్షేత్రంలో ప్రారంభించున్నాము. ఎన్నో వేల మంది పిల్లలు వచ్చి తీసుకుని వెళ్తున్నారు. మీ అందరూ కూడా మీ పిల్లలందరికీ తెలియచేసి ఇది ప్రతి నెల పుష్యమైన నక్షత్రం రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల ఇవ్వడం జరుగుతుంది. అందరికి ఇప్పించి రాబోయే భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని మనము బహుమతికి ఇవ్వడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.